నిన్నటి స్పీచ్లో బాబా మనకి భగవంతుడు మనం ప్రేమిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాం. గాడ్ లవ్స్ అస్ వెరీ మచ్, గాడ్ లవ్స్ అస్ అని తెలుసుకున్నాం. ప్రేమ భగవంతుడి నుంచి మనకి వచ్చి మళ్ళీ అదే ప్రేమ భగవంతునికి రిఫ్లెక్ట్ అవుతుంది అని రెండో పాయింట్ తెలుసుకున్నాం. బాబా దగ్గర మనం మౌనం గురించి, నిన్న వాహన మౌనం గురించి చెప్పారు. ఆ మౌనం అభిముఖం అవుతుంటే, మౌనంగా అభిముఖం అవుతుంటే బాబా ప్రేమ మనలో ప్రతిబింబించి తిరిగి మన వైపు నుంచి బాబాకి సమర్పించబడుతుంది అని ఒకటి పాయింట్ మనం తెలుసుకున్నాం. తర్వాత బాబా మనకు చెప్తున్న విషయాలు, యజమాని మనపై చూపిన ప్రేమ కాబట్టి అది మనపై ప్రభావం పడనీయదు. బాబా ప్రేమ మనపై పడుతుంది కానీ అది ఎట్లాంటి ప్రభావం పడనీయదు. యజమాని ప్రభావంలో ఉన్న జీవి సదా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి బాబా ప్రేమ జీవి నాశనం కాకుండా సదా ఎగ్జిస్ట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రేమస్వరూపు బా భగవంతుడు ప్రేమస్వరూపు కానీ ప్రేమ భగవంతుడు కాదు. ప్రేమ ప్రభావానికి జీవి గురి కాకుండా జీవి తనలో బాబా ప్రేమే రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి బాబాకు చేరుతుందని, భగవంతుని ప్రేమించడం అంటే అదే అని తెలుసుకోవాలి. గాడ్ లవ్స్ వెరీ మచ్. సో ఇక్కడ వరకు భగవంతుడు ప్రేమ గురించి మనకు తెలియజేసినటువంటి విషయాలు. ఏం చేస్తుంది అంటే ప్రేమ కూడా మనకి భగవంతుని దగ్గర నుంచి వచ్చింది. భగవంతుడే మనకి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ భగవంతుని దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చింది. మనం కానీ ఒప్పుదల పొంది భగవంతుడికి అభిముఖమైనప్పుడు సూక్ష్మంగా ఒక పాయింట్ మనం ప్రేమ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ పాయింట్. ఇట్ హాస్ ఇట్ లైఫ్ దేర్ లైఫ్ ఎ గ్రేట్ ఇంపార్టెంట్ పాయింట్ టు లవ్. ప్రేమ ప్రేమను మన భగవంతుడు మనకు కల్పించిన ప్రేమని మన పరిపరి విధాలు ఉపయోగించేస్తున్నాం. అది ఎక్కడ యూటిలైజ్ అవుతుంది, ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అంటే నువ్వు భగవంతుని నిష్క్రియతో ఒప్పుదలతో మౌనం అనే వాహనం మీదకి స్పృహ ఎప్పుడైతే మనం భగవంతుడిలోకి వెళ్తుందో భగవంతుడికి అభిముఖం అవుతుందో అక్కడ నిన్ను ఎగ్జిస్ట్ అవటానికి టు ఎగ్జిస్ట్ యు ప్రేమ ఉపయోగపడుతుంది. భగవంతుని చూడు ఎగ్జిస్ట్ అవ్వాలిగా అక్కడికి వెళ్ళి మీరు తరిగిపోవటం లేకుండా పోవటం అట్లా అయిపోకూడదు. అక్కడ కూడా మీరు లైవ్ లో ఉండాలి. ఇక్కడ లైవ్ లో ఎట్లా ఉంటే స్పృహ అక్కడ చైతన్యంలో ఉండాలి, అవేకనింగ్ అవేర్నెస్ లో ఉండాలి. ఆ అవేర్నెస్ ప్రేమ కలిగిస్తుంది, ప్రేమ యొక్క గొప్ప ప్రభావం అన్నమాట. అది భగవంతుని దగ్గర మనని ఎగ్జిస్ట్ అవ్వనిస్తుంది, భగవంతుని దగ్గర ఎగ్జిస్ట్ అవ్వనిస్తుంది. ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ భగవంతుని వైపు తిరిగి ఆ ప్రేమ వెళ్ళకపోతే మనం ఎగ్జిస్ట్ కాలేము. మనం మళ్ళీ చైతన్యవంతంగా ఆయన్ని చూసి ఆనందించడం ఆస్వాదించడానికి మన ఎగ్జిస్ట్ అవ్వనివ్వాలి. మన ఫస్ట్ స్టెప్ మనం అక్కడికి వెళ్ళి కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి. బాబు ప్రేమ గురించి చెప్పిన పాయింట్ లో మనం అక్కడికి వెళ్ళి కూడా అభిముఖమైన తర్వాత ఎగ్జిస్ట్ అవ్వాలి. కరిగిపోవటం, జారిపోవటం, లేకుండా పోవటం జరగకుండా స్టడీగా మనం నుంచొని ఉండాలి అని అంటే మనకి ప్రేమ ఉండాలి. ఆ భగవంతుని ప్రేమ మనకి ఉండాలి. ఆ భగవంతుని ప్రేమ భగవంతునికి మళ్ళీ తిరిగి సమర్పిస్తూ ఉంటుంది. అదే ప్రేమ అంటే ఏదైతే భగవంతుడు మనకు ప్రేమ ఇచ్చాడో ఈ ప్రేమ ఇప్పుడు భగవంతుని అభిముఖమైనప్పుడు ఈ ప్రేమ ఆయనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అంటే జీవి ఎగ్జిస్ట్ అవడానికి అది దోహదం చేస్తుంది. అంత గొప్పది ప్రేమ అని అన్నారు. అని ప్రేమ భగవంతుడుగా భగవంతుడు భగవంతుడే, భగవంతుని దగ్గర ప్రేమ ఉంది. సమస్తం కలిగి ఉన్నాడు కదా ఆయన, ఆయన సమస్తం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రేమను కూడా కలిగి ఉన్నాడు. ప్రేమ భగవంతుడు కానీ భగవంతుడు ప్రేమ కాదు. బట్ గాడ్ లవ్స్ అస్, భగవంతుని మనం ప్రేమిస్తున్నాడు, తన దగ్గర ప్రేమ ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ మనం పరిపరి విధాలుగా బజార్లో మొత్తం యూటిలైజ్ చేయకుండా దీన్ని తిరిగి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుని నుంచున్నప్పుడు ఈ ప్రేమను మనం ఎవరి మీద వాడబడకుండా ఉన్నట్లయితే ఈ ప్రేమ మన భగవంతుని దగ్గర ఎగ్జిస్ట్ అవనిస్తుంది. ఎగ్జిస్ట్ అంటే నిలిచోబెడుతుంది అనమాట, చైతన్యంలో స్టడీగా ఉండటానికి ఉపయోగపడుతుందని నిన్న బాబా తెలియజేశారు మనకి. ఇట్లా తన దగ్గర నుంచడానికి ఆయన నిజం అనే కానుకని బాబానికి ప్రసాదించారు. ఈ ఆదిగురు బ్రహ్మోత్సవాల సందర్భంగా బాబా మనకి ఇచ్చినటువంటి కానుక నిజం. ఈ నిజంలో నిలబడటం, నిజంలో నిలబడటం, బయట 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 తిరుగుతున్న జీవి లోపల నిజంలో మనలో మనం నిలబడటం. దానికి కావలసినటువంటి వేరియస్ కండిషన్స్ ఆయన చిత్తంలో ఏముంది, నువ్వు ఇట్లా ఉన్నట్లయితే యూ కెన్ మెయింటైన్ ద అల్టిమేట్ ఎనర్జీ ఇన్ యూ అండ్ యూ విల్ మెయింటైన్ ఇన్ అల్టిమేట్ ఎనర్జీ త్రూఅవుట్ ద ఎగ్జిస్టెన్స్ టైం. అంటే నువ్వు ఎంతసేపు ఎగ్జిస్ట్ అవుతుంటావు, ఎంతసేపు నువ్వు ఉండగలుగుతావో అంతసేపు నువ్వు భగవంతుడిలో ఉండగలుగుతావు అని బాబా తెలియజేస్తాడు.
ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్స్ అవటానికి నేను నిలబడటానికి బాబా తన యొక్క క్యారెక్టర్స్ మొత్తం ఇప్పటి వరకు మనకి 13-12 క్యారెక్టర్స్ తెలియజేశారు. 12 పాయింట్స్ లో మనం పూర్తిగా భగవంతుని నిలబడటానికి ఆఖరిది మనం 12వ పాయింట్ ప్రేమ తెలుసుకున్నాం. దానికి ముందు మౌనము వాహనం, దానికి ముందు నిష్క్రియ ఒప్పుదల, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు బాబా అన్నీ నేను చెప్పేశాను, 12 పాయింట్ ఫార్ములా చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత ఇంకేంటండి ఉంది అంటే, ఇక నువ్వు అల్టిమేట్ ఎనర్జీలో నువ్వు నీ స్పృహ వెళ్ళి నిలబడటానికి, ఆ భగవంతుడు నీలో నిలబడటానికి, తండ్రి నాయందును నేను తండ్రి ఎందును నిలబడి స్థిరమై ఫలించాలి. అది ఫలించాలంటే బాబా అంటున్నారు తప్పు కూడా చెప్తున్నారు అనమాట. ఏది నా విషయంలో నా చిత్తంలో తప్పుగా ఉంది ఆ పాయింట్స్ తెలియజేస్తుంది. నుంచున్నామండి ప్రతిదీ పాయింట్ ఇక్కడ బాబాయ్ దగ్గర జరిగిందంటే అయిపోయిందని అని అనుకోవద్దు. ఆహా ఆయన వచ్చి ఉన్నారు, మనం ఆయనలో ఉన్నాం అంటే ఏంటి? ఫలించాలిగా, ఫలించాలంటే తప్పు ఇప్పుడు ఉండకూడదుగా. యూ షుడ్ నాట్ రిపీట్ ది ఫాల్ట్స్. అందువలన నీకు ఇప్పుడు తప్పుల గురించి భగవంతుడు, మనకి తప్పుల గురించి భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇదంతా ఆయన కృప, దయ, క్షమ, ప్రేమ మన మీద కురిపిస్తూ సత్యవర్షలో మనకి చెప్తున్నటువంటి ఏ నిజం లో ఇప్పుడు తప్పు గురించి బాగా తెలియజేస్తుంది. ఎప్పటికీ చేయకూడనివి, టు స్టాండ్ ఇన్ గాడ్, దట్ ఈస్ ది రియాలిటీ, దట్ ఈస్ ద ట్రూత్. యు హ్యావ్ టు స్టాండ్ ఇన్ ట్రూత్, యు నో యు హ్యావ్ టు స్టాండ్ ఇన్ ట్రూత్. దానికే మనం పుట్టాం, భగవంతుల్లో నిలబెట్టడానికే పుట్టాం, భగవంతుడితో ఆనందించడానికే పుట్టాం, భగవంతుని పొందటానికే పుట్టాం. యు ఆర్ నాట్ సర్వెంట్స్ ఇన్ యూనివర్స్, యు ఆర్ ద లార్డ్ ఇన్ ది యూనివర్స్. మన లాడ్ లాగా ఉండాలని భగవంతుని యొక్క కోరిక. సో యజమాని చిత్తంలో రకరకాల అంశాల గురించి తెలుసుకున్నాం కదా. వాటన్నింటిలో నుంచి అసలు జీవి ఎప్పటికీ చేయకూడని పనులు తెలుసుకున్నాం. ఎప్పటికీ మనం చేయకూడదు. ఇప్పుడు తప్పు అని చెప్పిన పాయింట్స్ అన్ని మనం ఆచరించకూడదు. మనలో వస్తే వెంటనే దాన్ని ఎలిమినేట్ చేయాలి. చేయకపోతే మనం ఆ అల్టిమేట్ ఎనర్జీలో నుంచున్నాం, భగవంతుడిలో నిలబడ్డాం, నిజంలో నిలబడ్డాం. ఫస్ట్ వన్, మన అవసరం కోసం, ఉద్ధరింపు కోసం బాబాపై ఆధారపడి దాని బాబా పట్ల మనకున్న విశ్వాసంగానో ప్రేమగానో అపోహ పడకూడదు. మా నేను బాబాని బాగా కొలుస్తున్నానండి, బాబా మీద నేను ఆధారపడ్డాను, మీ నువ్వు ఆధారపడింది ఒక విషయం కోసం, ఉద్ధరింపు కోసం కానీ ఆధారపడి దానిని బాబా పట్ల మనకున్న విశ్వాసం ప్రేమగానో అవగాహన పడకూడదు. మనం ప్రేమిస్తున్నాం, నాకు చాలా ప్రేమ బాబా అంటే అని మనం అపోహ పడకూడదు. అది అపోహ మాత్రమే. నేను ఉద్ధరింపు కోసం, ఉద్ధరింపు కూడా మన ఆశింపు, ఆశింపు కింద వస్తుంది. అందువల్ల నేను ఉద్ధరింపబడాలనేది కూడా ఉండకూడదు. భగవంతుడు ఉన్నాడు అని ఒకటి మనకు ఉండాలి, ఒప్పుదల పొంది ఉండాలి. కాబట్టి ఇది కూడా అపోహ పడకూడదు, ఇది తప్పు కింద వస్తుంది. నాకు ఎంత విశ్వాసం ఉందో అని అనుకుంటే ఈ విధంగా నీ ఉద్ధరింపు కోసం బాబా మీద ఆధారపడి అది విశ్వాసంగాను ప్రేమగాను అపోహ పడితే అది భగవంతుడి విషయంలో తప్పుగా పడుతుంది. భగవంతుని మాటకు మన అర్థాన్ని జోడించకూడదు. బాబా ఒక మాట అంటే దానికి 4 రకాల అర్థాలు వస్తుంటాయి మన మైండ్కి. బాబా చెప్తే అర్థం ప్రభుత్వాన్ని మనం నవ్వామనుకోండి, వాడికి ఎందుకు నవ్వాడు? ఎవడు ఆపోజిట్ పర్సన్ చూస్తే నవ్వలేదు ఏం లేదు. ఎందుకు నవ్వచ్చుందో సడన్ గా నవ్వారు. నవ్వుతే 4 చూస్తున్నారు కాబట్టి చూసిన 4 4 అర్థాలు వస్తాయి. మంచిగా రావచ్చు అర్థము, చెడ్డగా రావచ్చు, అపోహగా రావచ్చు. అట్లాగే భగవంతుని మాటకు మన అర్థాన్ని జోడించకూడదు, మన ఓన్ అండర్స్టాండింగ్ ని జోడించకూడదు. బాబా చెప్పింది ఇదే అని మనం జోడించకూడదు, అది ఆయన ఉద్దేశంలో తప్పు. భగవంతుని మాటను మన ఇష్ట ప్రకారము అన్వయించుకొని దురావస్థల పాలై ఆ దౌర్భాగ్యానికి బాబాని బాధ్యుండి చేయకూడదు. బాబాను చెప్పింది ఇదే కదా, నీ మాట ప్రకారం నేను నడిచాను, నా పరిస్థితి ఇది, దౌర్భాగ్యం ఇప్పుడు పట్టుకుంది, ఇదంతా నువ్వు చెప్పింది నడుస్తున్నాను అని మనం దాన్ని బాధ్యుడిగా చేయకూడదు అని బాబా తెలియజేస్తుంది. స్వ విషయాల గురించి చింతించక్కర్లేదు. స్వ విషయాలు, నా సొంత విషయాలు అంటే నా తిండి బట్ట, నేను రేపు ఎట్లా గడుస్తుంది, రేపు రోజు మనం ఎట్లా బతుకుతాము, మన దగ్గర డబ్బు లేదు కదా, తిండి ఎట్లా వస్తుంది, బట్టలు ఎట్లా వస్తాయి, మనం సుఖంగా పడుకోవడానికి ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. స్వ విషయాలు, నీ జీవించటం కోసం ఫెసిలిటీస్ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదంతా ఆరోగ్యము, ఉండటానికి ఫెసిలిటీస్, డబ్బు వ్యవహారాలు, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎలాగా అని చింతించక్కర్లేదు. అట్లాగా నువ్వు చింతించడం మొదలు పెడితే రేపు డబ్బు కావాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదుగా అని నువ్వు ఆలోచిస్తే నిమిషాలేవు.
భగవంతుని నిజలే స్వ విషయాల గురించి చింతించక్కర్లేదు యజమాని తప్ప ఏ ఇతరమైనవి యజమాని విషయాలైనా సరే వాటి ప్రభావంలో మనం పడకూడదు ఒక యజమాని తప్ప ఇతరమైనటువంటి యజమాని విషయాలైనా సరే మనం దాని ప్రభావంలో పడకూడదు అని బాబా తెలియజేస్తుంది భగవంతుడు అనంతం భావం పరిమితం కాబట్టి భాష పరిమితం కాబట్టి అనంతమైన భగవంతుని గురించి చెప్పుకోవటానికి వాడే ఈ పరిమిత భాషలో పదాలు మనకు తెలిసినవైనా మన అర్థం తీసుకోకూడదు ఒకవేళ ఇంతకుముందు మోక్షాలని కానీ లేకపోతే విషయాలని కానీ మన ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా చదివి ఉంటాం గురువుల దగ్గర తిరిగి ఉంటాం మన జీవితంలో మన ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటాం అట్లాంటి పదాలు కూడా వాడి ఉంటారు వాళ్ళు ఇది మోక్ష సన్యాసము సన్యాసము సన్యాసించుట కర్తృత్వము ఇట్లా మనం విని ఉంటాం మాటలు అయితే వాటి అర్థాన్ని మనం తీసుకోకూడదు ఇప్పుడు బాబా మనకి ఏం చెప్తున్నారో అదే అర్థాన్ని తీసుకోవాలి మనకి బాబా చెప్పిందంటే కర్తృత్వ త్యాగము అన్నాడు కర్తృత్వ త్యాగము అంటే నీ స్టైల్ ఆఫ్ లైఫ్ ని వదిలేసి బాబా స్టైల్ ఆఫ్ లైఫ్ ని అడాప్ట్ చేసుకోవాలి నీ శైలి నీ జీవిత శైలిని మానేసి భగవంతుని జీవిత శైలిలో మనం ప్రవేశించి జీవించటము కర్తృత్వ త్యాగము అట్లా మన అర్థం అదే అనమాట ఇంకా రకరకాలుగా పాత అర్థాలు ఉంటాయి దాన్ని తీసుకోకూడదు మనము భగవంతుడితో డీల్ చేయటానికి ఒక పద్ధతిని ఎంచుకొని ఆ పద్ధతి ప్రకారం బాబా రెస్పాండ్ కాకపోతే దానికి బాబాని నిందించకూడదు ప్రశ్నించకూడదు మనం ఏదో ప్రొసీజర్ చేసి బాబా మనకి పని చేయలేదని మనం ఆయన్ని నిందించడం కానీ ప్రశ్నించడం కానీ చేయకూడదు అంటే నీ ఓన్ ప్రాసెస్లో చేస్తున్నావు చేస్తున్నప్పుడు ఆయన్ని రెస్పాన్స్ ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ ఏం లేదు ఒకవేళ దానికి మెల్ట్ అయితే ఒక్కసారి నీ పద్ధతిలో కూడా ఆయన ఒక్క పాయింట్కి రెస్పాన్స్ ఇవ్వవచ్చు లేకపోతే ఇది పద్ధతి నా పద్ధతిలో పోవట్లేదు నా పద్ధతిలో రాని అప్పుడు నేను రెస్పాన్స్ అవుతాను రెస్పాన్స్ చేస్తాను అంటే సమాధానం చెప్తాను అని ఉండవచ్చు కాబట్టి ప్రశ్నించడం నిందించడం చేయకూడదు ఏ విషయాన్ని అది ఎంతటి ఘనమైన అయినా సరే దానిని యజమాని అనవద్దు ఏ విషయాన్ని అది ఎంతటి ఘనమైనది అయినా సరే దానిని యజమాని అనవద్దు ఉదాహరణకు ప్రేమ మౌనము సమస్థితి స్వస్వరూపము ఇలాంటివన్నీ ఘనమైనవే అవి ఎప్పటికీ మన యజమాని కాలేవు అవన్నీ యజమానికి సంబంధించినవి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఏ విషయాన్ని అది ఎంతటి ఘనమైనదైనా సరే మన ముందుకు ఎంతటి ఘనమైనటువంటి ప్రాపంచిక విషయాలు కానీ అంటే కోటీశ్వరులు డబ్బు గలవాళ్ళు బాగా లేకపోతే పొలిటికల్ హై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ హైలీ హయ్యర్ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసే పర్సన్స్ ప్రాపంచికంగా చూసి ఆధ్యాత్మికంగా వస్తే ఆధ్యాత్మికంలో డివినిటీని బాగా పెంచుకున్నవాడు భగవంతుని ఐశ్వర్యం పొందినవాడు భగవంతుని ప్రేమను పొందినవాడు భగవంతుని సమస్థితిని పొంది ఆనందించేవాడు ఇట్లా ఘనమైనవి ఆయన దగ్గర ఉన్న ఘనమైనవి కూడా భక్తులు పొంది ఉంటారు అది చూసి కూడా మనం భగవంతుడు యజమాని అని అనవద్దు దాన్ని చూసి మనం యజమాని అని అనవద్దు నీ యజమాని నీ లోపలే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నా యజమాని నాలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు కొంతమంది మనం ముందుకు రావచ్చు భగవంతుడి దగ్గర ఐశ్వర్యం కానీ ప్రేమ కానీ ఘనమైనది పొంది ఉంటారు వాళ్ళు చాలా ఘనాతి ఘనమైన వాళ్ళు మన ముందుకు వస్తారు అంటే మనకన్నా కూడా ఘనంగా ఉంటారు వాళ్ళు ఎందుకని భగవంతుని కొన్ని విషయాలు వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి లేదా అన్ని విషయాలు పొందినారు కాబట్టి లేదా ఏదో ఉంది సంథింగ్ ఈజ్ గ్రేట్ సంథింగ్ 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 ఉన్నది ఓకే అయితే దాన్ని యజమాని అనకూడదు అన్నాడు అట్లా అంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు బాబా అంటే నేను నాకు తప్పు నీవు తప్పు చేస్తున్నావని నా విషయం నా దాంట్లో రికార్డ్ అవుతుంది ఎంతటి ఘనమైన దాన్ని అయినా సరే నువ్వు యజమాని అనకూడదు చాలా గుర్తుపెట్టుకోవచ్చు ఎందరు ఘనపరిచి కీర్తించిన అవి ఇచ్చిన యజమాని మన పైన ఉన్నాడని గుర్తించుకోవాలి సో ఎదుట వచ్చిన దాన్ని ఘనంగా వచ్చిన దాన్ని మనం యజమాని అనకూడదు అలాగే మనలను సపోజ్ మనకే ఘనపరిచి కీర్తించిన అవి ఇచ్చిన యజమాని మన పైన ఉన్నాడని గుర్తించుకోవాలి మనే అందరూ ఘనంగా చూస్తున్నారు అనుకోండి గ్రేట్ ది గ్రేటెస్ట్ పార్ట్గా చూస్తున్నారు అనుకోండి మన పైన మన యజమాని ఉన్నాడు బాస్ ఆయన ఇచ్చింది అంతకుముందు నీకు లేదు నువ్వు పుట్టినప్పుడు అంటే నువ్వు బాబా దగ్గరికి రానప్పుడు పుట్టినా కూడా నువ్వు బాబా దగ్గర ఎంటర్ కానప్పుడు గిరిగరవాణి దగ్గర ఎంటర్ కానప్పుడు నీ దగ్గర అది లేదు కదా అంటే లేనిది ఒకళ్ళు ఇచ్చారు కదా కాబట్టి నీకు కీర్తి వచ్చినా ఘనత వచ్చినా నిన్ను పొగిడినా నువ్వు భగవంతుడన్నా నిన్ను నీవు మాత్రం
నా పైన భగవంతుడు ఉన్నాడు, నా బాస్ నాకు ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు, నా బాబా ఉన్నాడు అని నువ్వు అనుకోవాలి, గుర్తించుకోవాలి. లేకపోతే తప్పు కింద పడుతుంది. ఏ ఇతరమైన దానిని మన యజమానితో పోల్చుకొని అది తక్కువనో ఎక్కువనో మనం తీర్పు చెప్పకూడదు. ఏ ఇతరమైన దాన్ని అయినా సరే బాబాతో పోల్చేసి పోల్చుకొని యజమానితో పోల్చుకొని బా నా బాబాయేనండి, నా భగవంతుడేనండి, నా ముందుకు వచ్చేసాడు అని పోల్చుకొని దాన్ని ఎక్కువగానో తక్కువగానో నువ్వు తీర్పు చెప్పకూడదు. నువ్వు డిసైడ్ చేయకూడదు. అంటే ఈ తప్పు అనే దాంట్లో బాబా మనకు తెలియజేస్తున్నాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నా భగవంతుడికి నేను ఇచ్చుకోవాలి, నాలో నాతో నాలాగా ఉండి నన్ను ఉద్ధరిస్తున్నటువంటి నా యజమాని, నా భగవంతుడు, నా బాబాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఈ తప్పులో మొత్తం తెలియబడుతుంది. నేను ఎంతో మందిని తయారు చేస్తుంటాను, నాకంటే ఘనంగా తయారు చేస్తాను, చేయి పైకెత్తి నించోబెడతాను, నేనున్న ప్లేస్ కన్నా ఇంకా హైయర్ ప్లేస్ లో చేయెత్తి నించోబెడతాను, నా ఇష్టమైంది నా నెత్తి మీద పెట్టుకుంటాను, నీకేంటి అబ్జెక్షన్, దాన్ని చూసి ఘనం అంటాను అంటాడు బాబా. ఆయన తయారు చేస్తున్న వస్తువుని ఆయనట్లు ఆయన ఆడుకుంటాడండి, ఎగరాస్తాడు, చేతులు పట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, కాళ్ళ కింద పెట్టుకుంటాడు, ఆయన ఎట్లానే చేస్తుంటాడు. దాన్ని మనం చూసి అబ్బో అది చాలా గ్రేటెస్ట్ గా ఉంది అని అనుకుంటే మన యజమాని తప్పు చేసిన వాళ్ళం అయిపోతున్నాం. ఎప్పుడైతే నీ యజమాని తప్పు చేసుకున్నావో వెంటనే నీలో ఉన్నటువంటి డివినిటీ తగ్గిపోతుంది, నువ్వు లోయెస్ట్కి వెళ్ళిపోతావు. నీలో ఉన్న యజమాని నిన్ను ఉద్ధరించాలనుకున్న నీ యజమాని నిన్ను ఉద్ధరించలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు యజమాని గ్రేట్గా పెట్టుకోవాలి, నీ బాబానే నువ్వు గ్రేట్గా చూసుకోవాలి, నీ భగవంతుని తప్పు చేయకూడదు. అది ఇక్కడ చెప్తుంది. ఏ ఇతరమైన దానిని మన యజమానితో పోల్చుకొని అది తక్కువగానో ఎక్కువగానో తీర్పు చెప్పొద్దు. నువ్వు మన సమస్తానికి యజమానైన మన ప్రభు ఉన్నారు కాబట్టి మనలను మనం తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించక్కర్లేదు. ఓకే, ఒకటేమో అవతల వారికి తీర్పు చెప్పి నువ్వు తప్పులోకి వెళ్ళదు, అది భగవంతుని విషయంలో ఎక్కువగా ఉందని కానీ భగవంతుని విషయంలో తక్కువగా ఉందని కానీ నువ్వు తీర్పు చెప్పదు, అది తప్పు కింద పడుతుంది. రెండవది, మన సమస్తానికి యజమాని అయిన మన ప్రభు ఉన్నారు కాబట్టి మనలని మనం తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించక్కర్లేదు. మన యజమాని మనకు ఉన్నారు కాబట్టి మనం తీర్చిదిద్దుకోవాలేమో, ఇంకా చేయాలేమో, ఇంకా స్టడీ చేయాలేమో, సబ్జెక్ట్ బాగా గుర్తుండాలేమో, మనం ఇంకా ఇట్లాగా అలవాటు చేసుకోవాలేమో, ఇట్లాగా మనం ఉండాలి ప్రయత్నం చేయక్కర్లేదు, అది తప్పు కింద వస్తుంది. ఇంకా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా నేను నడవాల్సింది ఉంది. నిజం తెలుసుకున్న తర్వాత ఇంకా నడవాల్సింది తెలుసుకోవాల్సింది ఏం లేదు. సో అగైన్ మళ్ళీ వెళ్తారు ఇన్వెస్టిగేషన్. నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు తెలుసుకోవాల్సింది కానీ ప్రయత్నించాల్సింది కానీ ఏ విషయం లేదు. అందువల్ల అది తప్పు కింద పడుతుంది, దాచెళ్ళదు అని బాబా తెలియదు. మన సమస్తానికి యజమాని అయిన మన ప్రభువు ఉన్నారు కాబట్టి మనం తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్, అటు ఇటు చెప్తున్నాడు పాయింట్, జాగ్రత్త ఉండదు. అవతల బయట చూస్తున్నావు నేనే అనుకొని దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను మర్చిపోతావు, అది తప్పు. నీ లోపల నేనున్నా కూడా నువ్వు తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేసుకుంటావు. నువ్వు ఇంకా ఇంకా డెవలప్డ్గా ఉండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా మన బాబాకి కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. బాబాకి బాబా కరెక్ట్గా ఉండేదండి, బాబాయే కరెక్ట్ చేస్తాడు. నేను నిన్ను బాబా కోసం నువ్వు కరెక్ట్గా ఉండలేవు, జీవి ఉండలేదు. ఉండేదైతే మనకెందుకు, మన నీలమ గారు కూడా చెప్పారు, నువ్వు చేపెట్టుకుని నడిపిస్తున్నావు, మేము నడవలేము బాబా, మా కర్మ అట్లాంటిది, మేము ఏది త్యాగం చేయలేని ఆ బిడ్డ చెప్పింది. వెరీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, చాలా గొప్ప మాటని తెలియజేసింది. నువ్వు నా చేపట్టుకుని నడిపిస్తున్నా కూడా నేను నడవలేను, జీవి నడవలేదు, దాని జీవి యొక్క వీక్ పాయింట్ అనమాట. అట్లాంటిది నువ్వు ఎట్లాగా ప్రయత్నిస్తావు? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు నీలమ గారు. అందువల్ల ఆ బిడ్డ అంటే మనం ఎప్పుడు రిఫర్ చేస్తుంటాం ఆ బిడ్డ గురించి, నీలమ గారి మాట గురించి. ఆ మాట వచ్చినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది, ఎందుకంటే ఇట్లాంటి మాటలు మనకు రావు, మనం నడవలేము, మనం చేయలేము. ఇంకేంటి నన్ను ప్రయత్నించేది, నేను నిజం చెప్తున్నాను కదా, ఆ నిజాన్నైనాను అర్థం చేసుకుని నువ్వేం చేయకుండా ఉండు, నీ యజమానికి నువ్వు ప్రిఫరెన్సీ అని బాబా తెలియజేస్తున్నావు. యజమాని చిత్తాన్ని మనలో ఎలా నిమ్మకపోవటమే మనలను పతనం చేసే అస్సలైన తప్పు, అది ఎప్పటికీ చేయకూడదు అని గుర్తించుదాం. బాబా అంటారు యజమాని చిత్తాన్ని మనలో ఏలనివ్వాలి, యజమాని చిత్తాన్ని మనలో ఏలనివ్వాలి, ఏలనివ్వకపోవటమే మనలను పతనం చేసి అసలైన తప్పు. తప్పు అని ఏదైనా ఉంటే నువ్వు భోజనం మానేసి పస్తుండి పడుకున్నా తప్పు కాదు, భోజనం ఎక్కువ తిన్నా తప్పు కాదు.
నువ్వు కాసేపు వరండాలు ఎక్కువ పచారాలు చేసిన తప్పు కాదు, లోపలికి వచ్చి పడుకున్న తప్పు కాదు. ఏది కూడా సృష్టిలో ధర్మాధర్మాలను బట్టి చూసినా, నీతి నిజాయితీని బట్టి చూసినా తప్పు అనేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ తప్పు అనేది ఏంటంటే నువ్వు భగవంతుని మాటని చిత్తాన్ని నువ్వు నడవనికపోవటం, నీలో ఎలా నిలబడటం, భగవంతుని మాట నీ హృదయంలో ఏలుతూ ఉండాలి, భగవంతుని చిత్తము నీ హృదయంలో ఫలించాలి. అట్లాంటి అవకాశాన్ని నువ్వు ఇవ్వకుండా నీ ఓన్ అండర్స్టాండింగ్లో ఓన్గా నువ్వు అన్ని తప్పులు చేస్తూ పోతుంటే నువ్వు నీ లిమిటెడ్ ఎనర్జీ అన్లిమిటెడ్ ఎనర్జీలో నిలబడలేదు. అంటే మన అన్లిమిటెడ్ ఎనర్జీ మనకున్నది, మనం వాడుకుంటుంది చాలా తక్కువ స్థాయిని. ఆ పూర్తి ఎనర్జీని మనం ఆనందించగలుగుతాము, వాడుకోగలుగుతాము, భగవంతుని మనం సదా అనుభవించగలుగుతాము అనేది బాబా చెప్తున్నారు. భగవంతుడు అంటే అల్టిమేట్ ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ అని బాబా తెలియజేస్తారు. సో ఈ తప్పు ఏంటంటే నా మాటని నీ హృదయంలో ఏలనివ్వకపోవటమే పెద్ద తప్పురా అని అంటున్నారు బాబా. అట్లాగే నేనుండగా నాకంటే ఘనంగా నువ్వు ఇంకొక థర్డ్ పార్టీని చూసి తక్కువ ఎక్కువ అని తీర్పు తీర్చొద్దు. యు డోంట్ డిసైడ్ దట్ బికాస్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అంతకన్నా గొప్ప దాన్ని తీర్చిదిద్దిన వాడు నేను ఇక్కడ ఒకడు ఉన్నాను. ఐఎమ్ హియర్. నువ్వు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో లేకపోతే తప్పు అనుకుంటున్నావో తీర్పు తీరుస్తున్నావే, ఆ తీర్పు తీర్చడానికి తయారు చేసిన వాడు ఎవడో వాడు ఉన్నాడు కదా. వాడికి అలివైతేనే కదా ఇట్లా తయారు చేశాడు, వాడికి చేతనైతేనే కదా ఇట్లా తయారు చేశాడు. ఆ తయారు చేసిన వాళ్ళు చూడటం లేదు, తయారైన వస్తువుని చూస్తున్నావు, నాదిని చూస్తున్నావు, నన్ను చూడటం లేదు అనేది తప్పు కింద పడుతుంది అని బాబా మనకి మన మీద ఎంతో కృప దయ ఆయనకి కలిగి మనకి మన తప్పుల్ని తెలియజేశారు. కాబట్టి మనం అందరం కూడా బాబా మాటనే ఏలనిద్దాం, బాబా చిత్తాన్ని మనం ఫాలో అవుతాం, ఇది తప్పు అయిపోతుంది మనకి. కాబట్టి ప్రామాణికంగా అంటే మనకి ఇది శాస్త్రం లాగా, ఒక పద్ధతి లాగా, ఒక ప్రొసీజర్ లాగా బాబా మాటనే మనం ఏలనివ్వాలి అని మన తల్లిని మనం ఎంత గౌరవిస్తాం, అన్నిటికంటే తల్లిని గౌరవిస్తాం, తర్వాతే తండ్రిని గౌరవిస్తాం. ఆ తల్లి అంటే అంత ప్రేమ వస్తుంది, ఎందుకన్నా మనకు తెలియదు ఆ గర్భం నుంచి పుట్టడం వల్ల. అట్లాగా భగవంతుని నుంచి పుట్టాం కాబట్టి భగవంతుని మాటను ఏలనివ్వాలి, అది మనకి మనలో ఏలనివ్వాలి అనేది బాబా మనకు చెప్తున్నా. అదర్వైజ్ నీకు తప్పుగా పడుతుంది. ఆ తప్పుగా పడతా అంటే ఏం లేదు, నువ్వు దోషమనో దొంగవనో తప్పువాడనో మంచివాడని నేను అంటాను లేదు అంటారు భగవంతుడు. నువ్వు నిలబడలేవు నాయన, నాలో నువ్వు నాలో వచ్చి నిలబడలేవు, నాతో నువ్వు ఉండలేవు, మళ్ళీ నువ్వు జారిపోతావు లేకపోతే పిగిలిపోతావు లేకపోతే కరిగిపోతావు, ఇది జరుగుతుంది. కాబట్టి నా మాట నువ్వు మనసులో ఏలని అనేది ఈరోజు బాబా తప్పు అనే దాంట్లో తెలియజేశారు. నెక్స్ట్ ఒప్పు అంటే నువ్వు స్టడీగా ఉన్నావు, దాంట్లో నిలబడగలుగుతావు, జారిపో అనే దానికి మళ్ళీ బాబా తెలియజేస్తారు. ఖండ పరిపూర్ణ పరబ్రహ్మ ఆది గురువులు అయినటువంటి బాబా ఈరోజు ఎప్పటికీ చేయాల్సినవి మనం నిజానిజాలు తెలియబడినవి, భగవంతుడు ఏంటో తెలియబడింది, భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆయన చిత్తము ఆయన హృదయము ఆయన ఇష్టము మనకు తెలియబడినవి. వాటిలో మనం ఎప్పటికీ చేయాల్సినవి బాబా ఇంకో పాయింట్ మనకు బాగా చిట్కాలుగా ఎప్పుడు ఫరెవర్ ఉండాల్సిన పద్ధతి, ఫరెవర్ ఉండాల్సిన కండిషన్, భగవంతుడు ఆనందించే కండిషన్, మనం ఉంటే మనం చివరి నిజస్థితి వరకు చేరే కండిషన్స్ పాయింట్, ఇవన్నీ కూడా ఉప్పు కింద, ఉప్పుదల ఉప్పు కింద అంటే గుడ్ క్యారెక్టర్స్ అన్నట్టు ఆ ఉప్పు అనే విషయం గురించి చెప్తున్నారు. ఉప్పులు మనలో ఉండాల్సినటువంటి ఉప్పులు, ఎప్పటికీ చేయాల్సినవి, ఎప్పటికీ మనలో ఉండాల్సినవి పాయింట్స్గా బాబా ఈరోజు తెలియ చెప్తున్నారు. బాబా మనలను ప్రేమిస్తున్నారని గుర్తుంచుకోవాలి, మనం కూడా బాబాకి ప్రేమించటానికి ఒక పద్ధతి ఉందని గుర్తుంచుకోవాలి. మన యొక్క ప్రేమని మన ఇష్టారాజ్యంగా కాకుండా, మన ఇష్టపూర్వకంగా కాకుండా బాబా ఒక పద్ధతి తెలియజేశారు. మనం బాబాను ప్రేమించడానికి ఒక పద్ధతి ఉందని మనం గుర్తుంచుకోవాలి. బాబా మనలను ప్రేమిస్తున్నారని గుర్తుంచుకోవాలి. బాబాయే మనల్ని ప్రేమిస్తున్నారు, బాబా మనల్ని ప్రేమిస్తున్నారు, వదిలేయలేదు. ఆయన ప్రేమ మనల్ని పోషిస్తుంది పాలిస్తుంది అని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. బాబా చెప్తున్న దానికి అర్థం ఏమైందో దానినే గ్రహించాలి. బాబా మనకు ఈ 14 ఎపిసోడ్స్, 16 ఎపిసోడ్స్ చెప్పారు. వీటన్నిటిలో బాబా ఏం చెప్తున్నారు, వాటి అర్థం ఏమై ఉందో దానిని మనం గ్రహిస్తూ ఉండాలి. నిజ లక్షణాలు, నిజం గురించి, మనం ఇంతకుముందు నడుస్తున్న ప్రాసెస్లో ఉన్నటువంటి తేడాల గురించి, మనం ఎలా ఉండాలనే గురించి, అసలు ఎలా ఉండాలి అనే గురించి బాబా ఇప్పటివరకు మనకు తెలియపరుస్తూ, అందులో బాబా అర్థం ఏమై ఉందో దానిని మనం గ్రహించాలి. బాబా చెప్తున్న వాటి యొక్క అర్థం ఏమై ఉందో బాబా గ్రహిస్తూ ఉండాలి. బాబా చెప్పిన తర్వాత మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే
ఒకటికి నాలుగు సార్లు రిపీట్ చేసుకుంటుంటే చూసుకుంటుంటే బాబా ఏం చెప్పారనేది మనం అర్థమవుతూ ఉంటుంది, ఆ అర్థమైంది మనలో నిలబడుతూ ఉంటుంది. భగవంతుని తన శైలిలో పనిచేసుకోనివ్వాలి. మనం ఏమీ అడ్డు రాకుండా, అడ్డు అంటే ఏంటి, ఎలా ఉండాలి, అసలు మన ప్రవర్తన ఏమొస్తుంది, మన ఇష్టాయిష్టాలు ఎలా మనల్ని నడిపించేస్తాయి, ఎలా డ్రాప్ చేసుకోవాలి అన్న నిజాలన్నీ తెలియపరిచారు కాబట్టి బాబా. బాబా మనలో తన శైలి ప్రకారం, తన ఇష్ట ప్రకారం, తన పద్ధతి ప్రకారంగా మనలోంచి బాబాని పని చేయనివ్వాలి అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మన విషయం. యజమాని ప్రభావంలో ఉండటానికి బాబా చెప్తున్న చిట్కాలు గమనించాలి. మనం ఎప్పటికీ కూడా ఎప్పటికీ భగవంతుడిలో మార్గంలో నడవాలన్నా, భగవంతుడిలో భగవంతుడిగా చేరాలన్నా, భగవంతుడిగా మారాలన్నా, భగవంతుడిలోకి చేరికైన తర్వాత నిలబడాలన్నా, భగవంతుడికి మనం ఆనందం ఇవ్వాలన్నా, మనకి భగవంతుడు ఆనందం ఇవ్వాలన్నా కూడా దేనికైనా కూడా ముఖ్యమైన పాయింట్ యజమాని ప్రభావంలో మనం ఎప్పుడు ఉండడమే అనేది ఒక విషయం. యజమాని ప్రభావంలో మనం ఉంటూ ఉంటేనే చివరి క్షణం మనం భగవంతుడిగా మారిన తర్వాత భగవంతుడిగా మారటానికి, భగవంతుడిలో నిలబడటానికి, భగవంతుడిగా నిలబడటానికి, భగవంతుని ఆనందించడానికి, భగవంతుని ఆనందింపజేయడానికి, భగవంతుని మార్గంలో మనం సాఫ్ సీదా ఏ తేడాలు లేకుండా మనం చేరటానికి, నడవటానికి, నిలబడటానికి, ఇహంలో భగవంతుని ఆనందించడానికి, పరంలో భగవంతుని ఆనందించడానికి, ఇహంలో భగవంతుడితో ఉండటానికి, ఇహంలో భగవంతుడితో ఆనందించడానికి, పరంలో భగవంతుడితో ఉండటానికి, ఎక్కడి వరకు అయినా ఏది కూడా మన సత్తా సరిపోదు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రభావం మన పైనే, మన ప్రభావం మనకు సరిపోదు కాబట్టి మన ప్రభావం అసలు చేరలేదు కాబట్టి, మన ప్రభావం అసలు చేరనివ్వదు కాబట్టి, మన ప్రభావం అసలు నిలబడనివ్వదు కాబట్టి, దేన్ని నిజార్థంగా గ్రహించనివ్వదు కాబట్టి, భగవంతుడి యొక్క ప్రభావం, యజమాని యొక్క ప్రభావం మన మీద ఎప్పుడు సదా సదా ఉండాలి అనేది మనకి ఎప్పుడు కూడా గుర్తు ఉండాలి అనేది బాబా చెప్తున్నారు. మనకు ఆ బాబా యొక్క ప్రభావం మన పైన ఉండటానికి ఎన్నెన్నో చిట్కాలు చెప్పారు కాబట్టి ఆ చిట్కాలన్నింటినీ మనం పదే పదే గమనించుకుంటూ, ఆ చిట్కాలని మనం అర్థం చేసుకుంటూ అందులో నిలబడినప్పుడు బాబా యొక్క ప్రభావం మనకు అలవాటు అవుతుంది, ఆ ప్రభావంలో నిలబడగలుగుతాము, ఎప్పుడు కూడా భగవంతుడిలో మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం, ఇహల్లో కానీ పరంలో కానీ. బాబా చెప్తున్నవి ఎప్పటికప్పుడు అనుసరించాలి, కానీ ఎప్పుడో చెప్పింది ఈ పరిస్థితిలో వాడతాను అనకూడదు. అంటే బాబాను అనుసరించడంలో అప్ టు డేట్ గా ఉండాలి. మనకెప్పుడు ఆనాడు 10 రోజుల క్రితం కానీ, 10 ఏళ్ల క్రితం కానీ, 10 నెలల క్రితం కానీ ఎప్పుడైనా సరే మనకు తెలియబడిన విషయం కన్నా ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు మనకు, ఇప్పుడేం తెలియజెప్తున్నారు అనే పాయింట్నే మనం గుర్తుంచుకోవాలి. ఆ పాయింట్నే మనం తీసుకొని బాబా చెప్తున్న ఆ విషయాన్ని మనం వర్కౌట్లోకి రానిచ్చి ఆ ప్రాసెస్ మీద నడుస్తుంటేనే మనం బాబాతో అప్ టు డేట్ గా, అంటే బాబా ఇప్పుడు ఒక అడుగు వేస్తుంటే ఆయనతో పాటు సమానంగా మనం అడుగేయటానికి మనకు మనం సహకరించుకున్న వాళ్ళం అవుతాం. అంతేగాని ఇప్పుడు ఇలా బాబా చెప్తే ఇది పెట్టుకొని పాతది మనకు బాగా అర్థమైందని వాటిలో నడవటానికి కానీ, అదే చేస్తామని మొండి పట్టు పట్టడానికి కానీ, అలాగే ఉంటామని కానీ అనుకుంటే మనకన్నా బాబా 10 అడుగులు ఉంటారు ముందుకి, మనం ఇక్కడే 10 అడుగుల వెనకాల ఉండిపోయే అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క యజమాని మనని చేపట్టుకొని నడిపించుకోవడానికి మనమే ఒప్పుకున్నాం కాబట్టి, ఆయన కూడా నువ్వే నడువు అని అనకుండా మనం చేపట్టుకొని నడవటానికి ఆయన ఒప్పుకున్నారు కాబట్టి, ఆ యజమాని యొక్క అడుగు వేసుకుంటూ ప్రొసీడ్ అయిపోతూ ఉండాలి అన్న విషయం బాబా ఇక్కడ తెలియజెప్తున్నారు. అప్పుడే భగవంతుడు మనకు ఎంత స్పీడ్ గా నడిచి తీసుకెళ్తూ ఉంటారో, ఎంత ఫాస్ట్ గా మన యొక్క లక్షణాల వైపు, మనల్ని స్వస్థరూపం వైపు నడిపించి తీసుకెళ్తుంటారో, అంతే ఫాస్ట్ గా యజమాని భావం ఏదైతే ఉందో అదే భావంలో ఆయన కనుచూపు సన్నల్లో మనం, ఆయన అడుగు వేస్తుంటే మనం కూడా అడుగు వేస్తూ అప్ టు డేట్ గా ఉంటాం అన్నమాట. ఈ రోజు బాబా ఏం చెప్పారో అది మనలో వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు బాబా ఏ నిజాలు చెప్పారో అదంతా మనకు అదే క్షణాన్ని నుంచి, అదే టైం నుంచి మనకు, మనం అలా ఖాళీగా పాతవేమీ పట్టుకోకుండా, పాత వాటిని ధ్యాసలు పెట్టుకోకుండా, పాత వాటి యొక్క ఇష్టాల్లో ఉండకుండా, నాకు అదే తెలుసండి, ఇదంగా నాకు తెలియదండి అనే మాట రానివ్వకుండా, ఈ రోజు నా యజమాని నా ప్రభు ఇలా తెలియజెప్పారు కాబట్టి, ఈ రోజు మార్గం ఇలా ఉంది కాబట్టి, ఈ రోజు పద్ధతి ఇలా ఉంది కాబట్టి, నా యజమాని ఈ రోజు ఇలా అడిగేయమన్నారు కాబట్టి నేను ఇలా ఉండాల్సిందే అనే పాయింట్తో ఆయన యజమానిగా గ్రహించిన మనం ఆ యజమానితనానికి గౌరవిస్తూ ఆయన ఏ అడిగేయమంటే అడిగేస్తూ మనం ఉన్నప్పుడు బాబా ఏం చేయాలని మనం అనుకుంటున్నారో, ఈ క్షణాన్ని మనకు ఎలా ఉంచాలని అనుకుంటున్నారో, ఆ రకంగా మనం ఆటోమేటిక్ గా మౌల్డ్ అయిపోయే అవకాశం ఉన్నది. లేకపోతే మనంతగా మనం నడవటానికి మనకు సత్తా సరిపోదు, మనకు
అవకాశం కూడా ఉండదు అందుకే యజమానిని అడుగులు అడుగు పెట్టడానికి ఈ క్షణాన ఏం చెప్పారో ఈ రోజు ఏం చెప్తున్నారో మనకి వాటిని గ్రహిస్తూ గమనించుకుంటూ వాటిని లోపల నిలబడినిచ్చినప్పుడు బాబాతో పాటు మనం కూడా యజమానితో పాటు మనం కూడా అప్ టు డేట్ గా ఉండి బాబా మనల్ని ఏం తయారు చేయాలనుకున్నారో తన శైలి ప్రకారం మనం ఆయనకి హ్యాండ్ ఓవర్ అయి ఉండగలుగుతాం దానంతట అది జరుగుతున్న క్రియను జరగనివ్వాలి దానంతట అదిగా బాబా నామం గుర్తొచ్చినా బాబాపై ప్రేమ కలిగినా మాట గుర్తొచ్చినా జరగనివ్వాలి కానీ మౌనంగా ఉండాలని నియంత్రించకూడదు దానంతట అది జరుగుతున్న క్రియను జరగనివ్వాలి మనలో కాసేపు ఆనందం వస్తుంది కాసేపు మౌనంగా ఉండాలనిపిస్తుంది కాసేపు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది కాసేపు ఖాళీగా ఉండాలనిపిస్తుంది కాసేపు ప్రేమ పొంగుతూ ఉంటుంది ఏదైనా సరే దేన్నైనా బలవంతంగా ప్రేమగా ఉండమన్నారని ప్రేమనే ప్రేమగానే ఉండాలని ఎప్పుడు ఫరెవర్ అని అనుకోకూడదు ఎప్పుడు ఆనందంగా కదా భగవంతుడు ఆనంద స్వరూపుడు కదా నేను కూడా ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఆనందాన్నే వర్షం ఇదవుతూ ఉండాలి నాలో ఇది లేదేంటి అని అనుకోకూడదు ఎప్పుడు ఆనందమే ఉండాలని కాదు ఎప్పుడు ప్రేమే ఉండాలని కాదు ఎప్పుడు మౌనమే ఉండాలని కాదు ఏ క్షణం మన యజమానికి ఎప్పుడైతే హ్యాండర్ అయి ఉన్నామో అప్పటి నుంచి ఈ అప్ టు డేట్ లక్షణంలో ఆయన అడుగులో అడుగు వేసుకుంటా అని చెప్పినప్పుడల్లా నడుస్తున్నప్పుడల్లా మనలో చేంజెస్ ఎప్పుడు ఏది వస్తూ ఉంటుందో అది వస్తూ ఉంటుంది దానిని దానిగా రాణిస్తూ ఉండాలి అది అది పోయి ఇంకోటి వస్తుంది రాణిస్తూ ఉండాలి అంటే ఏ ప్రకారంగా ఏ పని జరుగుతుంటే ఆ పనిని జరగనివ్వాలి కానీ మౌనంగా ఉండమన్నారని ఎప్పుడు మౌనంగా ఉండడం కానీ ఆనందంగా ఉంటుందని ఎప్పుడు ఆనందంగా ఉండడం కానీ ప్రేమే గురిమించిపోతుందని ఎప్పుడు ప్రేమతోనే ఉండాలని కానీ మన బలవంతంగా ఏ పని ఉండకూడదు అనేది బాబా తెలియజెప్పినారు మనలో ఏ క్షణాన ఎలా ఉండాలో మన యజమానికి ఒప్పుకున్నాం కాబట్టి ఏ క్షణాన ఎలా ఉంటుందో అది యజమాని ద్వారా రాబడుతుందని గ్రహించుకుంటూ అంటే యజమానినే చూసుకుంటూ యజమాని ద్వారా రాబడుతుందని అనుకున్నప్పుడు మనం ఎప్పుడు యజమానికి అభిముఖమై ఉంటాం యజమానినే చూస్తున్న వాళ్ళం అవుతాం అలాగే ఈ ఈ పరిస్థితులు ఈ పద్ధతిలో బాబా ఎప్పుడు ఏది రాణిస్తుంటే అది వస్తుంటే మన మీద బాబా ప్రభావం ఉంటుంది కానీ ఇలా కాదు ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను ఇలా లేనేంటి అని అనుకుంటే మన ప్రభావం ప్రకారం మనం ఈ పొజిషన్స్ ని మనం నడిపించినట్టు అవుతుంది అందుకే బాబాని మాత్రమే యజమానిని మాత్రమే మనం చూస్తూ అభిముఖమైనప్పుడు ఆయన ఎప్పుడు ఏది ఇస్తుంటారో దాన్ని మనం చూడకుండా టచ్ చేయకుండా ఏమి అనుకోకుండా దాని పనిని అది వచ్చి ఆ దాని పని చేసుకుని వెళ్తుంది కాబట్టి కాసేపు మౌనంగా ఉంటే ఉండనివ్వండి కాసేపు ఆనందంగా ఉంటే ఉండాలి కాసేపు ప్రేమ ఉబ్బుకుతుంటే ఉబ్బుకుతుండాలి కానీ ఇది నిజ ప్రేమో అవునో కాదో ఇది ఉండొచ్చో లేదో అని మళ్ళీ అలా స్టడీలోకి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది తెలియబడి చెప్తున్నారు బాబా మన యజమాని యజమాని లాగే మనకి ఎప్పటికీ గుర్తుండాలి మన యజమాని యజమాని లాగే గుర్తుండాలి యజమాని బాబా ఇలా చేశారంటే బాబా ఇప్పుడు ఇలా ఉన్నారు అప్పుడు అలా ఉన్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇవేమీ కాకుండా మన యజమానిని అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అనే స్థాయి నుంచి మనం గుర్తించిన మన యజమానిని అసలైనటువంటి యజమానిని యజమాని లాగే ఎప్పటికీ మనకు గుర్తు ఉండాలి అందులో ఎటువంటి తేడా మాత్రం రాకూడదు ఆ గుర్తులో యజమాని ఎప్పుడు ఒకేలా ఉంటారు యజమానిలో మార్పులు రావు ఏదైనా మార్పు వస్తే మనలో మార్పులు వస్తాయి ఈ మనలో వచ్చిన మార్పుల వల్ల భగవంతుని కూడా ఎస్టిమేషన్ వేస్తుంటాం బాబా ఇలా ఉన్నారు అలా ఉన్నారు నిజంగా భగవంతుడు కాదు ఇలా ఉండేది అలా ఉండేది యజమాని ఎప్పుడు భగవంతుడు భగవంతుడు యజమాని ఎప్పుడు లార్డ్ లార్డే ఆయన కండిషన్లో ఎట్లాంటి తేడా రాదు మార్పులు ఏమన్నా వస్తే జీవి తత్వంలో మార్పులు రావచ్చు కాబట్టి ఇక్కడ పెద్దగా ముఖ్యంగా గుర్తుండాల్సింది మనకు యజమాని యజమాని లాగే మనకు ఎప్పటికీ గుర్తుండాలి యజమాని యజమాని లాగే మనకు ఎప్పటికీ గుర్తుండాలి భగవంతుడు అంటే అబ్సల్యూట్ ట్రూత్ అల్టిమేట్ ఎనర్జీ భగవంతుడు అంటే శిఖరాతీతుడు భగవంతుడు భగవంతుడు అంటే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అనే పాయింట్స్ తో మనకు ఎప్పుడు ఆయన హైయెస్ట్ పాయింట్ ఆయన యొక్క పొజిషన్ మనకి ఎప్పుడు గుర్తు ఉంటూ ఉండాలి మనం ఎవరినైనా కంట్రోల్ చేసి పెత్తనం చేసేటప్పుడు మనం యజమాని కంట్రోల్లో ఆయన పెత్తనంలో ఉన్నామని అలాగే ఉండాలని గుర్తుండాలి ఇది మనకు ముఖ్యంగా మనలో ఎప్పటికీ చేయాల్సిన పని చివరి క్షణం వరకు స్వస్వరూపాన్ని పొందిన తర్వాత భగవంతుడి దగ్గర మనం మసలటానికి కావలసినటువంటి మెయిన్ పాయింట్ ఎప్పుడు భగవంతుడిలో సదా సదా వ్యవస్థితం అవటానికి మెయిన్ పాయింట్ ఎందుకంటే పదే పదే చూస్తున్న వాటి మీదకి జరుగుతున్న వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది జీవి యొక్క చర్య యజమానిని వదిలేయబడినట్టు అవుతుంది ఎప్పుడైతే ఈ చర్యలోకి వెళ్తామో ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చేయటానికి కానీ ఎదుటి వాళ్ళు తప్పులు చెప్పటానికి కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడు మన యజమాని మనం గుర్తొస్తూ ఉండాలి మనకు మన దగ్గర కూడా ఎన్నో ఉండొచ్చు అయితే మన భగవంతుడు మనని మన యజమాని కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి
ఎవరిని కంట్రోల్ చేయడానికి కానీ ఎవరి మీద పెత్తనం చేయడానికి కానీ వెళ్ళకూడదు. నీ యజమాని కంట్రోల్లో మన యజమాని కంట్రోల్లో మనం ఉన్నాము అనేది ఎప్పుడు కూడా సదా సదా ముఖ్యంగా గుర్తుండాల్సిన పాయింట్. ఈ గుర్తు వల్ల మనం ఎవరి విషయాల్లోకి వెళ్లకుండా ఎవరి మీదకి మన చూపు వెళ్లకుండా కేవలం యజమానినే చూసుకుంటూ నడిచే అవకాశం చాలా ఎక్కువగా ఈ విషయం మనకు జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఈ విషయం వల్ల చాలా ఒక పది మెట్లు ఎక్కితే ఒక్కసారి పది మెట్లు జారే అంత అవకాశం ఉంది ఈ విషయంలో. ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చేయటం వల్ల ఎదుటి వాళ్ళ తప్పులు చూడటం వల్ల మనకు పది మెట్లు ఒక్కసారిగా సర్వమణి కిందికి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీ యజమానిలో మన యజమానిలో మన కంట్రోల్లో మన యజమాని ఉన్నారు, మన యజమాని కంట్రోల్లో మనం ఉన్నాము అన్న విషయం ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఎవరి విషయాల్లోకి మనం వెళ్లే అవకాశము ఉండదు. అలాగే ఒకవేళ చెప్పాలనే టైం వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళకి ఒక విషయం చెప్పాలి అనే టైం వచ్చినప్పుడు నా మీద నా యజమాని ఉన్నారు, నేను నా యజమాని కంట్రోల్లో ఉన్నాను అన్న విషయం గుర్తు పెట్టుకుని ఎదుటి వాళ్ళకి ఒక విషయం చెప్పడం కానీ పెత్తనం చేయడానికి కానీ వెళ్ళాలి అన్న విషయం బాబా ఇక్కడ తెలియజెప్తున్నా. ఇది చాలా అగాధం లాంటి పాయింట్, అందుకే అంత బాగా సునిశ్చితంగా ఈ పాయింట్ ని కూడా విశదీకరించడం జరిగింది. ఒకవేళ చెప్పాలి అనే విషయం వచ్చినా నీకు ఒక యజమాని ఉన్నారు, ఆ యజమాని కంట్రోల్ లో నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని మరవకుండా అది గుర్తులో పెట్టుకుని ఎదుటి వాళ్ళకి ఒక విషయం చెప్పటం కానీ ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చేయటం కానీ చేయాల్సింది అని బాబా తెలియజెప్తున్నారు. మనకు జరిగిన ఇబ్బందులను మర్చిపోవాలి. బాబా మన తప్పులను గుర్తించక మనల్ని క్షమిస్తున్నారని గుర్తించుకోవాలి. మన యొక్క ఇబ్బందులను, గతంలో జరిగిన ఇబ్బందులను, జరుగుతున్న ఇబ్బందులను మర్చిపోయి భగవంతుడు నా తప్పులను క్షమిస్తున్నారు అనే విషయాన్ని మాత్రమే పదే పదే మనం గుర్తులో ఉంచుకోవాలి. భగవంతుడు ఎంతో క్షమించబట్టి ఈ రోజు ఈ నిజాలని తెలుసుకునే అవకాశంలో ఉన్నాను, భగవంతుడు నడిపించుకునే అవకాశంలో ఉన్నాను, భగవంతుడు మనల్ని తన వరకు ఏదైతే తయారు చేయాలనుకుంటున్నారో అంతటి సెక్షన్లో నేను ఉంచారు బాబా. ఈ విషయంలో నన్ను ఉండనిచ్చారంటే ఎంత నన్ను క్షమిస్తూ ఉండబట్టో బాబా ఈ సెక్షన్లో నేను నన్ను ఉండనిస్తున్నారు, నా తప్పుని క్షమించబట్టే కదా అని భగవంతుడి యొక్క క్షమ అనే ఆ చర్య, ఆ క్షమ అనే చర్య మనకు పదే పదే గుర్తు ఉండాలి. లేకపోతే ఈ జీవి ఎంతో అట్టడుగున ఉండే జీవి, ఎంతో నీచ దశలో ఉన్న జీవికి ఇంతటి భాగ్యాన్ని పట్టింది ఎందుకంటే భగవంతుడి యొక్క క్షమ వల్ల. ఈ క్షమ అనేది మనకు యజమాని యొక్క క్షమ అనేది ఎప్పుడు కూడా గుర్తుంటూ ఉండాలి అనేది బాబా యొక్క. యజమాని మనకు వారి చిత్తాన్ని తెలిపినందుకు, ఆ చిత్త ప్రకారం ఉండగలిగే మెలకువలను చెప్పినందుకు వారికి సదా కృతజ్ఞతలమై ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది మనకు నిమిష నిమిషం ఆనందో కృతజ్ఞతలు తెలియజెప్పుకున్నా కూడా సరిపోదు. ఎందుకంటే యజమాని మనకు వారి చిత్తాన్ని తెలిపినందుకు, ఆ చిత్త ప్రకారం ఉండగలిగే మెలకువలు చెప్తున్నందుకు. ఇప్పుడు ఇవన్నీ మనలో ఉండాల్సిన కండిషన్స్ అంటే భగవంతుడికి మనకు ఆ మెలకువలు తెలియజెప్తున్నారు. ఈ మెలకువలు నీకు లేకపోతే తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పులు జరగడం వల్ల ఆటోమేటిక్ గా భగవంతుడి నుంచి నీకు గ్యాప్ ఏర్పడుతుంది, మళ్ళీ అది గ్యాప్ పూడ్చుకోవాలని టైం పడుతుంది. భగవంతుడితో పాటు అప్ టు డేట్ గా ఉండకుండా, ఆయన అడుగులు అడుగు వేయకుండా నువ్వు దూరం అయిపోతూ ఉంటావు అనే విషయాన్ని ఈ ఒప్పులు అనే మెలకువలతో మనకు తెలియజెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడు ఈ మెలకువలు తెలియజెప్పినందుకు, భగవంతుడు ప్లస్ వారి చిత్తాన్ని తెలియజెప్పుకున్నందుకు, మన దగ్గర ఒప్పు అనేది ఉండాలి, మన దగ్గర ఈ లక్షణాలు ఉండాలి అనేది ఆయన చిత్తమై ఉంది, ఆయన ఇష్టమై ఉంది, ఆయన హృదయమై ఉంది, ఆయన ఉద్దేశమై ఉంది. ఆయన హృదయంలో ఇట్లాంటి పాయింట్ ఉంది, నా జీవి ఇలా మెలగాలి, ఇలా ఉండాలి అనే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనకి ఇంత తేట తెల్లంగా తెలియజెప్తున్నందుకు ఒకటి, ప్లస్ ఉద్దేశాన్ని తెలియజెప్పి వదిలేయకుండా నువ్వు అందులో మలగలిగే భగవంతుని నీ సస్వరూపాన్ని భగవంతుని నడిపిస్తున్న మార్గంలో ఆయన చేతిలో చేయి పెట్టి మనం నడవటానికి, ఆయనకి అలివవుతూ మనం నడవటానికి కావలసినటువంటి మెలకువలు మన దగ్గర ఏముండాలి, సరుకు భగవంతుడు ఇష్టపడుతూ పదే పదే మన వైపు రావటానికి, పదే పదే మన చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్ళటానికి, పదే పదే ఆయన ప్రేమ మన మీద కురుపబడటానికి, ఆయన క్షమిస్తున్న అక్షమ మనల్ని చేరటానికి, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం తన ఎందు మనము, మన ఎందు తను, నా ఎందు నీవు, నీ ఎందు నేను ఉండాలి అనే ఆశీర్వాదం ఏదైతే ఉందో అది సఫలీకృతం కావటానికి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమ, దయ, కృప అంతా కూడా మనకు చేరటానికి, మన దగ్గర అవి వర్కౌట్ అవ్వటానికి బాబా ఈ మెలకువలన్నీ నేర్పిస్తున్నారు. ఏదో మనకు తప్పప్పులు చెప్పి ఇలా ఉండు అనట్లేదు. ఇలా ఉండడం వల్ల ఆయన ఏవైతే అనుకుంటున్నారో, నీ ఎందు నేనును, నా ఎందు నీవును ఉండాలి, ఉండి ఆనందిస్తూ ఉండాలి అన్న ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టానికి ఏవైతే సహాయకారిగా ఉంటున్నాయో ఆయన ప్రేమ, దయ, కృప, క్షమ
ఇవన్నీ మనకు సరిగ్గా వర్కౌట్ లో ఉన్నప్పుడే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు పనిచేసినప్పుడే ఆయన ఎందు మనము మనం ఎందు ఆయన ఉండే ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఆ సెక్షన్ మనకు పూర్తి పూర్తిగా సఫలీకృతం అవుతుంది ఆ ఆశీర్వాద ఫలం పూర్తిగా మనకు అందుతుంది ఆయన ఇష్టం ఆయన భావం ఏదైతే ఉందో అది మనలో ఫలిస్తుంది ఆ ఫలించటానికి ఉండాల్సిన కండిషన్స్ మనకు ఈ చిన్న చిన్న పాయింట్లుగా మెల్లకూలుగా నేర్పిస్తున్నారు కాబట్టి అట్లాంటి పరబ్రహ్మ స్వరూప అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధరవాణి బాబాకి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి అనేది బాబా తెలియజేస్తారు ఈ కృతజ్ఞత అనేది మనలో ఎప్పుడు ఉంటేనే ఒక యజమాని మనకు ఉన్నారనేది పదే పదే గుర్తొస్తుంది ఒక యజమాని ఉన్నారని గుర్తొస్తుంటేనే యజమాని కంట్రోల్లో నేను ఉన్నాను అన్నది గుర్తొస్తూ ఉంటుంది ఒక యజమాని పదే పదే గుర్తొస్తుంటేనే మనకు ఆయన ఆశీర్వాదం గుర్తొస్తుంది ఆయన ఆశీర్వాదం సఫలీకృతం కావాలంటే మనం సరిగ్గా వీటిలో ఉండాలి అనేది గుర్తొస్తుంది ఒక్క కృతజ్ఞత అనే పాయింట్ లో ఇన్ని మెలుకులు మనకు ఇన్ని చుట్టూరా మనకు గుర్తొచ్చేది ఉంటుంది కాబట్టి ప్రతి క్షణ క్షణానికి మనం ఈ కృతజ్ఞతలమే ఉండడం వల్ల భగవంతుడికి ఏవైతే మన దగ్గర పనిచేయడానికి ఆయన వదిలారో ప్రేమని క్షమని దయని కృపని ఆశీర్వాదాన్ని అవన్నీ కూడా వాటి పనిని మన దగ్గర చక్కగా చేసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కేవలం కృతజ్ఞతలమై ఉండడం వల్ల కృతజ్ఞతలై ఉండడం వల్ల ఆయన చెప్తున్నటువంటి మెలుకువలు అన్ని మనలో పనిచేస్తాయి మన దగ్గర ఉంటాయి అలాగే ఆయన ఏవైతే మనను వాడబడటానికి మనం తన దాకా చేరటానికి తన పద్ధతిలో నిలబడటానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని వదిలారో ఆశీర్వాదం కూడా ఫలిస్తూ వెళుతూ ఉంటుంది అంటే వీటి పని అవి జరుగుతూ ఉంటాయి మన యజమానికి ఆయన చేస్తున్న పనిని గుర్తించి ఆయన యొక్క శ్రద్ధను గుర్తించి ఆ కృతజ్ఞతలమై ఉండడం వల్ల అవన్నీ కూడా మనకు ఫలిస్తాయి అనేది బాబా ఎంత మెలకువ తెలియజెప్తున్నారు కృతజ్ఞతలమై ఉండాలి అనే దాంట్లో కూడా ఎంతో మెలకువ ఉంది ఆ మెలుకని బాబా తెలియజెప్తున్నారు యజమాని మనకు వారి చిత్తాన్ని తెలిపినందుకు ఆ చిత్త ప్రకారం ఉండగలిగే మెలుకువలు చెప్పినందుకు వారికి సదా కృతజ్ఞతలమై ఉండాలి వారి మర్మాన్ని అందరికీ చెప్పారు వారి ఉద్దేశ ప్రకారం అది అందరికీ ఆచరణలోకి వస్తుంది కాబట్టి నా ఒక్కరిదే ఆ సొత్తు అంతా అని అనుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇలా అనుకోవడం వల్ల ఈ సొత్తు అంతా నా ఒక్కరిదే అని అనుకోవడం వల్ల నీళ్ళు స్వార్థము అన్ని చేరుతాయి కాబట్టి అలా కాకుండా భగవంతుడు అందరికీ వదిలారు ఇది అందరికీ చెప్తున్నారు వారి ఉద్దేశ ప్రకారం అది అందరికీ ఆచరణలోకి వస్తుంది ఇది నాకే నేనే సరిగ్గా ఉన్నాను నాకే కరెక్ట్ గా అందుతుంది అనే భావాన్ని మనం ఇప్పుడు కూడా ప్రజెంట్ చేయకుండా అది అప్లికేషన్ లోకి రాకుండా అది ఒక స్వార్థంగా ఒక కోరికగా అవుతుంది కాబట్టి ఆ లక్షణం అనేది మనలో ఉండకుండా ఉండాలి అనేది తెలియజెప్తున్నారు ఎప్పుడు లోపాన్నే చూస్తే ఆస్వాదన పోతుందని గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా మనలో లోపాన్ని కానీ ఎదుటి వాళ్ళ లోపాన్ని కానీ లోపాలనే చూస్తూ మనం నడుస్తూ ఉంటే ఎదుటి వాళ్ళ లోపాలని చూస్తూ ఉంటాం 99% 90% 10% మన లోపాలని కూడా చూసుకుంటూ ఉంటాం ఇది రాలేదు అది రాలేదు నేను ఇట్లా అసమర్థం నాకేం వస్తుంది ఏం రావట్లేదు నాకు ఇంకా రావట్లేదు బాబా ఇంత చెప్తున్నా అనే లోపాలనే గమనిస్తూ పోతుంటే ఎప్పటికీ యజమాని యొక్క భగవంతుడి యొక్క ఆస్వాదన ఎప్పటికీ కలగదు నువ్వు ఎప్పటికీ భగవంతుడిని ఆస్వాదించాలి ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ నీతో జతకూడి ఉన్నాడు నీ యజమాని ఎప్పుడూ నీతో జతకూడి ఉన్నాడు ఉన్న భగవంతుని వదిలేసి ఎదుటి వాళ్ళ లోపాలని మన లోపాలని చూసుకుంటూ కూర్చుంటే ఆ భగవంతుని ఉన్న భగవంతుని ఆస్వాదించడం చేరడం ఏంటో చేరిక ఏంటో ఉండడం ఏంటో అదంతా యజమానికి సంబంధించిన విషయం అదంతా ఆదిగురుకి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయాన్ని ఆయనకు వదిలేసి అది మన విషయమే ఉద్ధరింపబడే విషయం అయినా కూడా అది నాకు ఒక యజమాని ఉన్నారు కదా అని ఆ యజమానికి అప్పచెప్పేసి ఉన్న నీ యజమాని నీతో జత కూడి ఉన్న నీ యజమానిని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలి అంటే నీ లోపాలని ఎంచుకోవద్దు ఎదుటి వాళ్ళ లోపాలని నువ్వు గుర్తించవద్దు ఎత్తి చూడవద్దు లోపాలని చూస్తూ పోతే మన ఆనందం మన ఆస్వాదనకి లోటవుతుంది అనేది పాయింట్ మనకు ఎప్పుడైనా ఏదైనా లోటు కనిపించినా అది ఎందుకు వచ్చిందా అని ముందు విశ్లేషించకుండా తక్షణమే మనదే తప్పు ఉంటుందని గ్రహించి వెంటనే యజమానిని గుర్తు తెచ్చుకొని తిరిగి శరణాగతిలోకి వెళ్ళాలి తప్పును సరిదిద్దుకోవటం కాదు ముందు చేయాల్సింది యజమాని శరణాగతిలోకి వెళ్ళి మరోసారి తప్పు చేయనని చెప్పుకోవాలి మనకి ఎప్పుడైనా ఏదైనా లోటు కనిపించినా దానికి కారణం ఏంట ఎందుకు వచ్చిందా అని ముందు విశ్లేషించుకుంటూ అది వెంటనే తక్షణమే మనకు ఆ తేడాలు కనిపించంగానే వెంటనే ఏదో మనలోనే ఏదో లోపం ఉంటుంది మనలోనే ఏదో తప్పు ఉంది ఏదో తప్పు చేశాం ఎందుకని గుర్తుంచుకోవాల్సిన పాయింట్ని గుర్తుంచుకోకుండా మెలగడమే తప్పు
గుర్తుంచుకోవాల్సిన పాయింట్ని గుర్తుంచుకోకుండా మెలగడమే తప్పు. ఏంటా గుర్తుంచుకోవడం? యజమానిని గుర్తుంచుకోవడం, యజమాని ప్రభావం మన మీద ఉండేటట్టు ఉండడం, యజమానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇందులో ఏదో మిస్ అయింది, ఏదో చేయలేదు, అందుకే లోటుగా ఏదో ఒక తవ్వుగా కనిపిస్తుంది. కాబట్టి ఇదేంటి ఇట్లా జరిగింది, నేను ఇంతగా భగవంతుడు దాంట్లో ఉంటున్నా అని విశ్లేషించుకోకుండా ముందు తక్షణమే భగవంతుడికి మన తప్పు ఎక్కడో జరిగి ఉంటుందని ఆ తప్పు కోసం కూడా చూసుకుంటూ ఉండకుండా వెంటనే యజమానికి భగవంతుడికి శరణాగతిని పొందే దాంట్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి అని మనం మన తప్పుని విశ్లేషించుకోకూడదు. నేను ఇంత బాగా చేసుకుంటుంటే ఇదెందుకు వచ్చిందా, ఇట్లా ఎందుకు జరుగుతుందా అని అట్లా కూడా విశ్లేషించుకోకూడదు. మనం మంచిగా ఉన్నామని విశ్లేషించుకోకూడదు. నేను ఎక్కడో తప్పు చేశానని కూడా ఎక్కువగా బాధపడుతూ ఇది ఎందుకు వచ్చిందా అనేసి ఆ ఎందుకు వచ్చిన దాంట్లోకి కూడా వెళ్ళి చూసుకునే దాంట్లోకి కూడా వెళ్లకుండా ఎక్కడ ఒక నిలబడ్డ వాళ్ళ నిలబడ్డట్టుగా దాన్ని చూసి ఎక్కడో తప్పు జరిగింది నా ప్రాసెస్ లో, కాబట్టి ఆ తప్పుని క్షమించు ప్రభు, నేను ఎక్కడో గమనించకుండా పోయాను అని వెంటనే భగవంతుడికి శరణాగతి పొందే దాంట్లోకి వెళ్ళాలి. కానీ విశ్లేషణలోకి కానీ దుఃఖం విచారంలోకి కానీ తప్పుని తడుముకునే దాంట్లోకి కానీ తప్పుని సరిదిద్దుకునే దాంట్లోకి కానీ ఎక్కడికి వెళ్లకుండా భగవంతుడికి శరణాగతిలోకి వెళ్ళాలి అనేది. మరోసారి యజమాని శరణాగతిలోకి వెళ్ళి మరోసారి ఆ తప్పు ఏంటో మనకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ తప్పు జరగబట్టే ఒక మనకు ఎదురుగుండా లోటుపాట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడో తప్పు జరిగిందని భగవంతుని శరణాగతి వేయి. మరీ మళ్ళీ మళ్ళీ మరోసారి అట్లాంటి తప్పు చేయను ప్రభు అని ఆయనకి క్షమాపణ చెప్పుకోవాలి అనేది బాబా మెలకువ తెలియ చెప్తున్నారు. నువ్వు జరిగిన తప్పుని పదే పదే తడుముకోవద్దు, ఎందుకు ఇలా వచ్చిందా అని విశ్లేషించుకోకుండా వెంటనే నీకేదైనా ఎదురు గడ్డు పరిస్థితి సమస్యలు కలిగినప్పుడు వెంటనే భగవంతుడి యజమాని శరణాగతిలోకి వెళ్ళి మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయను తండ్రి, అది తప్పు జరిగింది కాబట్టి నన్ను మళ్ళీ ఈ పరిస్థితి నుంచి సమస్యల నుంచి బయటికి పడేసుకోండి ప్రభు అని ఆయన శరణాగతిలోకి వెళ్ళాలి. అలాగే జరిగిన పొరపాటు నుంచి సత్యాన్ని తెలుసుకొని అనువయించుకొని పొరపాటును మర్చిపోవాలి కానీ క్షోభ పడకూడదని గుర్తుంచుకోవాలి. అలాగే జరిగిన పొరపాటు నుంచి సత్యాన్ని తెలుసుకొని జరిగిన పొరపాటులో భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతుణ్ణి ఎక్కడ వదిలేశాను, ప్రతి చోట భగవంతుడు ఉంటాడు కాబట్టి జరిగిన మన పొరపాటులో ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటులో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని వెంటనే మనం దాన్ని అన్వయించుకొని పొరపాటును మర్చిపోవాలి కానీ దాన్ని సరిదిద్దుకొని వెంటనే బాబాని మనం అక్కడి నుంచి మనం స్వీకరించేయాలి కానీ ఆ పొరపాటుని మర్చిపోవాలి కానీ క్షోభ పడకూడదు, దాన్ని గుర్తు చేసుకుని పదే పదే బాధపడకూడదు అనేది తెలియజేస్తున్నారు. యజమాని చిత్తంలో తప్పులను ఒప్పులను తెలుసుకున్నాం, ఆ ప్రకారం నడవాలని నిర్ణయించుకుందాం. ఇంకా ఆయన ప్రకారం ఆయన చిత్త ప్రకారం మనలను నడిపి ఆయన ప్రభావంలో మనల్ని ఆయనే ఉంచుతారు అనేది ఆయన ఇన్ని నిజాలు తెలియజెప్తున్నారు. ఆయన యొక్క చిత్త ప్రకారం మనలను నడిపి ఆయన ప్రభావంలో మనలను ఆయనే ఉంచుతారు అనేది మనకు ఇది ఇలా అనుకోవడం వల్ల ఇన్ని చెప్పారు కాబట్టి మనకు ఏ ప్రయత్నము సాధన లేదంటున్నారు. మళ్ళీ ఒప్పులను మాత్రం చిట్కాలను మాత్రం చెప్పారు. ఇందులో మనం ఉండాల్సింది, మనం నడవాల్సింది కంపల్సరీ. వీటినన్నింటినీ గుర్తు పెట్టుకుని ఈ తప్పులను ఒప్పులను అన్నింటినీ తెలియబడుతూ ఈ ప్రకారం నడవాలని మనం అనుకోవాలి. ఇది కూడా బాబా చేస్తారులే అనేది కాదు. వీటిని బాబా తప్పు ఒప్పుని గురించి తెలియచెప్పారు బాబా అంటే వదిలేయాల్సినవి వదిలేయాలి, పట్టుకొని ఉండాల్సినవి పట్టుకొని ఉండాలి అనేది అంటే పట్టుకొని అంటే మనలో ఉండాల్సినవి, మనలో ఉండాల్సినవి యజమాని పరంగా మనం దినచర్యలో నడుస్తున్నప్పుడు మనలో ఉండాల్సిన లక్షణాలని బాబా మెలకువలుగా లక్షణాలని కూడా కాదు మెలకువలుగా తెలియచెప్పారు. కాబట్టి ఇవన్నీ మనలో ఉండాలి అని మనం నిర్ణయించుకోవాలి. మనం అనుకోవాల్సింది ఇవన్నీ మనలో ఉండాలి బాబా తెలియచెప్పారని. అయితే ఇక ఆయన చిత్త ప్రకారం మనలను నడిపి ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్త ప్రకారం మనలను ఆయనను నడిపి ఆ ప్రభావంలో ఆయన ప్రభావంలోనే మనల్ని ఆయనే ఉంచుతారు తప్పకుండా అనేది పాయింట్ మనలో ఉంది. అయితే ఉంచేది కూడా భగవంతుడే, అయితే అది విశ్వాసంగా కాకుండా ఉంచుతారు అన్నది మాత్రం నిజం. బాబా నిజం ఎలా తెలియ చెప్తున్నారంటే ఉంచుతారు మనల్ని, ఆయనే తయారు చేస్తారు, ఆయనే నడిపించుకుంటారు అనేది విశ్వాసంగా కూడా కాదు. నన్ను ఆయన నడిపించుకుంటారండి, ఇదంతా ఆయనే చేసుకుంటారు, ఇదంతా ఆయనే చేసుకుంటారని మనం విశ్వసించే పాయింట్ కూడా కాదు. ఇది ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా ఆయన ప్రభావంలో మనల్ని ఆయనే ఉంచుతారు అనేది ఇది మాత్రము నిజము. భగవంతుడు తన ప్రభావంలో మనల్ని
ఈ మెలుకుల ప్రకారంగా మనం ఉంటున్నప్పుడు బాబా తెలియజెప్పిన ఉప్పు ప్రకారంగా మనలో అవి ఉండనిస్తున్నప్పుడు ఆ ప్రకారంగా మనం ఉంటున్నప్పుడు భగవంతుడు ఆయన ప్రభావంలో మనల్ని ఉంచి మనల్ని నడిపించుకుంటారు అన్నది నిజం అనేది బాబా తెలియజెప్పారు కాబట్టి ఈ రోజు ఉప్పు మెలుకుల గురించి బాబా తెలియజెప్పారు ఆయన యొక్క ప్రేమ తెలియబడుతుంది మనకు ఈ ప్రేమలో మనం ఆనందంగా భగవంతుడి ప్రేమ కాబట్టి ఆ ప్రేమని మనం ఆస్వాదించవచ్చు భగవంతుడి ప్రేమని మన ప్రేమనైతే ఆస్వాదించకూడదు కానీ భగవంతుడి యొక్క ప్రేమని ఈ ప్రేమని భగవంతుడి యొక్క ప్రేమని ఆస్వాదన వస్తే ఆస్వాదించవచ్చు గమనింపులోకి వస్తే దాన్ని మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది భగవంతుడి ప్రేమ కాబట్టి ఈ విషయం తెలియ చెప్పినప్పుడు మనకు పొంగింది భగవంతుడి ప్రేమ ఈ నిజం తెలియబడుతున్నప్పుడు ఆయన నడిపిస్తున్నప్పుడు మనకు తెలియబడుతున్నది భగవంతుడి ప్రేమ కాబట్టి ఈ ప్రేమని మనం ఆస్వాదించవచ్చు ఆనందించవచ్చు ఈ ప్రేమకి ఎటువంటి దోషము లేదు భగవంతుడి ద్వారా వచ్చిన ప్రేమ కాబట్టి భగవంతుడి మీద వస్తున్నటువంటి ప్రేమ కాబట్టి ఈ ప్రేమలో మనకు ఎటువంటి దోషం ఉండదు ఎటువంటి ప్రభావం పడదు కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ వచ్చినా ఆనందం వచ్చినా ఏ టైంకి ఏది వస్తుంటే మనం దాన్ని ఆస్వాదించి అడ్డుపడకుండా భగవంతుడి పనిని ఏ రకమైనటువంటి మన ప్రభావంలో ఇష్టాయిష్టాలు లేకుండా భగవంతుడి యొక్క ఇష్టాయిష్టాల ప్రకారం తెలియకపోతే ఆయన ఇష్టాలు తెలియజెప్తున్నారు కాబట్టి వీటి ప్రకారం తెలియజెప్తున్న ప్రకారంగా మనం ఉంటూ ఉంటే భగవంతుడి యొక్క పని మనలోంచి తన పద్ధతి ప్రకారం మన పద్ధతిగా ఇలా చేయి బాబా అలా చేయాలి బాబా ఇలా చేస్తున్నారేంటి అని మన ఇష్టాలు పెట్టకుండా మన పద్ధతిగా అన్ని నడిపించకుండా మన కామ్గా ఉండి మనకు తెలియబడుతున్నటువంటి యజమానిని మనకు యజమానిగా ఉన్నటువంటి ఆ భగవంతుని మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఇటు మన లోపాలని చూసుకోకుండా ఎదుటి వాళ్ళని చూడకుండా ఎవరిని చూడకుండా కేవలం యజమానినే చూసుకుంటూ యజమానినే గుర్తు తెచ్చుకుంటూ యజమానికి ప్రతి క్షణం సదా అభిముఖమై ఉండి ఆ యజమానిని మనం సదా ఆనందిస్తూ ఉంటే మనం మనం ఆయన కడ్డు రాకుండా ఆయన శైలిలో ఆయన పద్ధతిలో మనల్ని మనలోంచి పని చేస్తూ ఉంటారు చేయనివ్వాలి ఇది నిజం అనేది బాబా మనకు తేట తెల్లంగా క్షుణ్ణంగా ఆది గురువైనటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ ఈ రోజు మనకు తెలియపరిచిన విషయం కాబట్టి ఎటువంటి చికాకు ఎటువంటి సందేహము లేకుండా సంశయాలు లేకుండా బాబాని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉందాం అటువంటి భగవంతుడైనటువంటి ఇంత ఉత్తరి మనకు బాబా ఈ ఇటువంటి భగవంతుడికి మనం సదా కృతజ్ఞతలమై ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధర వాణీ జయ జగదానంద కారక జయ ఆనంద నందన స్వామి జయ ప్రాప్తి స్థానాది సజయ ఆది గురు జయ సర్వసహిత జయ సర్వరహిత జయ నిజ సన్యాసీ జయ జీవన్ముక్త విద్వాంసుడా జయ సాక్షాతీత పరబ్రహ్మా జయ శిఖరాధార పరబ్రహ్మా జయ శిఖరాతీత పరబ్రహ్మా జయ సత్యాధికారీ జయ సర్వోపాధి వినుర్ముక్త జయ స్వాత్మ క్రీడుడా జయ సర్వ పరిపూర్ణుడా జయ శాశ్వత వర్తమానుడా జయ ప్రయాగ క్షేత్రమా జయ నిశ్చయ భగవంతా జయ అనిర్వచనీయుడా జయ అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధర వాణీ జయ.